రైట్. నిన్నటి పరిణామాలు చూసాం, ఎగ్జిట్ పోల్ సంబంధించి అన్ని బోగస్ అనే కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది, ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి మనం? ఒకటి, వాళ్ళంటలో తప్పులేదు, బీజేపీ వాళ్ళు నమ్మటంలో తప్పులేదు. ఎందుకంటే అది రిజల్ట్స్ కాదు కదా. వాళ్ళు ఎందుకు ఆల్రెడీ ఓడిపోయామని చెప్పుకోవాలి, గెలిసామని చెప్పుకోవాలి, అది ఒక పద్ధతి అయిపోయింది మన దేశంలో. ఎగ్జిట్ పోల్స్కి ఎవరికైతే బాగా జరిగిందో చాలా బాగున్నదే అదే లేదు అంటారు కాని వాళ్ళు. అది అది పద్ధతి భారతదేశంలో. అది అప్పుడప్పుడు ఏమిటంటే ఒక 5% 10% 20% ఎగ్జిట్ పోల్స్ తప్పు రావటం, తర్వాత కొన్ని సర్వేస్ అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి, అన్నీ కొంచెం అసలు స్టాండర్డ్ కాకపోవటం, అవి తప్పు అవటం. సో సర్వేస్ ఏమైందంటే ఒక కాంట్రవర్సీ వస్తుంది, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఎందుకండి, ఈ 2 రోజుల్లో క్వైట్గా ఉండొచ్చు కదా వాళ్ళు, ఆ సర్వే గురించి గెట్టులేటంటే అదే మరి అదొక ఏదో. ఈ 2 రోజుల్లో ఆ పెట్టిలో ఉండిన రిజల్ట్స్, అది ఉత్సాహం వెళ్ళిపోతే వీళ్ళందరూ పారిపోతారనో సైకాలజీ ఏంటో నాకు తెలియదు. నిశ్శబ్దంగా ఉండి రేపు పొద్దున్న ఈ టైంకి తెలిసిపోతుంది ఫస్ట్ పోలింగ్, ఫస్ట్ 1% లెక్క పెట్టగానే. సో మనం ఎలా చూడాలంటే సర్వే పోల్స్, కొన్ని పెద్ద సర్వే పోల్స్ వచ్చినాయి, కరెక్ట్గా వస్తాయి, ఆఖరి ఆ ట్రెండ్ కరెక్ట్గా వస్తాయి. ఏదో అనుకోకుండా విశేషంగా 2004 లాగా సర్వేలన్నీ తప్పైపోతాయా, అలాగే ఒక 40 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో అవింది, అలా హిల్లరీ క్లింటన్ అనే వ్యక్తి 2016లో యుఎస్ఏలో పోటీ చేసినప్పుడు గెలుస్తాదనుకుని రాత్రి 2 గంటలకు నిద్రపోతే రాత్రి 3 గంటలకల్లా ఓడిపోయినది డొనాల్డ్ ట్రంప్. అవి సో ఆ ఛాన్స్ ఉన్నది కాబట్టి 5% ఛాన్స్ తప్పవచ్చు సర్వే అని అందరూ ఆశతో ఉంటారు. తర్వాత ఓడిపోయే పార్టీ ఈవేళ ఏడవటం ఎందుకు మొదలు పెట్టాలి? పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా బ్రతుకున్నాడు, బ్రతికి ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు, పర్వాలేదు బయటకు వస్తాడు ఆశతో ఉంటారు, తప్పలేదు. బయటకు వస్తే ఆనందపడదాం, లేకపోతే ముందలే దుఃఖం ఎంతో చూపెట్టుకోవాలి. సో అలాగే ఈవేళ కూడా అడౌట్ అవుతుంది ఎగ్జిట్ పోల్స్ తప్పని, వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ రైట్ అని. సో అది దీని వెనకాల ఉన్న సైకాలజీ, దీని వెనకాల ఉన్న చక్ర. మీ అబ్జర్వేషన్ ఏమిటి మొత్తం మీద? ఆల్మోస్ట్ దాదాపు 10-12 సంస్థలు ఎన్డీఏ థంపింగ్ మెజారిటీతో రాబోతుందని చెప్పి అంచనా వేసిన పరిస్థితి, ఆఫ్టర్ పోలింగ్ 7 విడతల పోలింగ్ అయిన తర్వాత మీ అబ్జర్వేషన్ ఏమిటి? ఎవరు అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? తప్పకుండా మోడీ వస్తాడు అని కనపడుతుంది. ఎందుకంటే అనుకోకుండా మీరు ఒక విషయం గమనించి ఉంటారు, ఈశాన్యం నుంచి దక్షిణ వరకు బీజేపీ ఎలక్షన్లో బాగా చేసిందని వచ్చింది, బెంగాల్లో ఇంప్రూవ్ అవ్వండి, ఈశాన్యం అంతా పూర్వం చాలా బాగా చేసింది అది మెయింటైన్ అవ్వండి, ఒరిస్సాలో 8 మంది ఎంపీలు వచ్చారు 21లో, ఈసారి 16, 17, 18 వస్తారా అనుకుంటున్నారు, ఆంధ్రాలో 0 వచ్చినాయి 2019లో, ఈసారి 10, 15, 12, 20 ఏదో లెక్క వస్తుంది కదా, తమిళనాడులో 1 వచ్చాడు 39కి, ఈసారి 4, 5 వస్తా అంటున్నారు. సో ఇంప్రూవ్మెంట్ ఉన్నది కదా, ఇక్కడే ఇంప్రూవ్మెంట్, ఈ ఎగ్జిట్ సర్వే ఇక్కడే కరెక్ట్ అయిపోతే ఇంకో 30-40 కలిసి వస్తే ఇంక ఎలక్షన్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేస్తా, 2004 వాజ్పేయి ఓడిపోయాడు, ఎంతో గొప్ప పేరు ఉన్నదని డ్రామా చేశారు, ఓడిపోయాడు. 2024 నరేంద్ర మోడీ కూడా గొప్ప పేరు ఉన్నది, ఏం చేయలేదు అని ఉపదేశిస్తాను. కానీ ఆ తేడా ఏమిటంటే 2004లో బీజేపీ చేతిలో 4-5 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉండేవి, అంతే. పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఇవన్నీ పెద్ద రాష్ట్రాలు బీజేపీతో ఉండే కాదు. ఇప్పుడు దాదాపు 12-13 రాష్ట్రాలు బీజేపీతో ఉన్నాయి ప్రభుత్వాలు. అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, ఇంకా మొత్తం నార్త్ ఇండియా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాంతో పాటు. సో ఇంత పునాది ఉన్నప్పుడు అంత ఈజీగా ఓడిపోరు. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, పోయినసారి 64 వచ్చినాయి, ఈసారి 30 పోనే కానీ 50 వస్తాయి. మహారాష్ట్రలో 48 వచ్చింది, ఈసారి 20 పోనే 20 వస్తాయి. సో ఇక్కడ అనుకోని చోట బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇంప్రూవ్మెంట్ ఉంటే కవర్ అయిపోతాయి, కర్ణాటకలో పోయేది కవర్ అయిపోతుంది, తెలంగాణ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటున్నారు. సో అందువల్ల బీజేపీ రావడానికి మంచి అవకాశం ఉన్నది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఇంకా ఫలితాలు రాకంటే ముందే తన కార్యాచరణ ఇంప్లిమెంటేషన్ ప్రారంభించారు అని అనుకోవచ్చు. నేను ఒక చాలా కీలకమైన సమీక్ష నిర్వహించారు. తొలి 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు చేపట్టాలనే విషయంలో ఫోకస్ చేశారని కథనాలు కనిపిస్తున్నాయి. ఆయన ముందుగానే కార్యాచరణ ప్రారంభించారు అని అనుకోవచ్చా? అది ఆయన చేసైనా చేయకపోయినా అదొక వ్యవహారం. ఆయన నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, నేను గెలుస్తున్నా. జూన్ జూలైలో ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ వచ్చింది G7 కనుకుంటా. G7 అంటే ప్రపంచంలో పెద్ద అతిపెద్ద 7 దేశాలకి ఇన్విటేషన్, ఇంకో 10 దేశాలకి ఇస్తారు. వాడు వెళ్తున్నా, నాకు ఇంత విశ్వాసం ఉన్నది అని చెప్పగానే ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ ఉత్సాహపడి పనిచేశారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు, ఓడిపోవట్లేదు వస్తున్నాడని. మంచిగా ఉన్న వర్కర్స్ కూడా బీజేపీ కోపంగా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగో మనం వస్తున్నాం ఇక్కడే కూర్చున్నామని అది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి చేశారు విశ్వాసం. అది మంచిదా అది చెడ్డదా ఆలోచించకుండా ఆయన అనౌన్స్ చేసేటం రేపు 7 స్కీమ్స్ నేను చేస్తున్నా అని చెప్పడం అది కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన విశేషంగా పరిపాలించాడు, దానికి నేను కాదంటలేదు. విశేషంగా భారతదేశానికి డిఫెన్స్లో సెక్యూరిటీలో భద్రతలో అవసరం వచ్చిన భారతదేశానికి చేశారు. ఫైనాన్స్లో వ్యవహారంలో వ్యవసాయంలో ఫెయిల్ అయిపోయిందని నాలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఆయన ఓడిపోతాడు అనుకున్నారు. ఈసారి ధర పెరుగుదల కంట్రోల్ చేయలేకపోయాడు, వ్యవసాయాన్ని ఏం చేయలేకపోయాడు, అవన్నీ ఉన్నాయి. ఇలాంటి వన్ మ్యాన్ షోలో వచ్చే ప్రమాదం ఇది. ఎప్పుడైనా వన్ మ్యాన్ షో ఉంటే తప్పకుండా తప్పు నిర్ణయాలు వస్తాయి. నవంబర్ 2016 మీ అందరికి తెలుసు నోట్బందీ వచ్చింది. 8 సంవత్సరాల తర్వాత కూడా ఆ జబ్బు ఇంకా క్యూర్ అవ్వలేదు. ఆ రోజు జరిగిన డ్యామేజ్, 2-3 కోట్లు చిన్న ఉద్యోగాలు పోయినాయి. ఎవరైతే పని చేసుకుని బ్రతికేవారో ఆయన రాలేదు మళ్ళీ. సో అందువల్ల ఎలాంటి పనులు చేస్తాడు ఆయన, ఆయన ఏం అనౌన్స్ చేసేస్తాడు, ఆ భయం కూడా ఉన్నది. అది చేయకూడదని నేను అనుకుంటున్నా. ఇంత పెద్ద దేశానికి నీ ఇష్టం వచ్చినట్టుగా తిప్పితే నువ్వు బాధలో ఉంటావు, మిగతా వాళ్ళు మలిగిపోతారు. ఏ ఒక్క వ్యక్తి దగ్గర అంత ఇంటెలిజెన్స్ లేదు. ఒకే వ్యక్తి ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి, ఒక జిల్లాను పరిపాలించడానికి చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్లో కొంత దూకుడు పెంచింది బీజేపీ కావచ్చు, అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, కొంత దూకుడు పెంచారు, చాలా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు 370 ఆర్టికల్ రద్దు లాంటి వ్యవహారంలో. ఇప్పుడు మూడోసారి మళ్ళీ థంపింగ్ మెజారిటీతో వస్తే ఈసారి మరింత దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే ఆ టెంపో, ఆ ఆకలి, ఆ కొత్త రుచి, అది సాటిస్ఫాక్షన్ కోసం తీసుకోండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. ఈ జర్మనీ ఎలక్షన్స్ తీసుకుంటారు, కాశ్మీర్కి పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని తీసుకుంటారు, కొన్ని ఇలాంటి విషయాల్లో జిఎస్టీలో ఇలాంటి దేశవ్యాప్తంగా వచ్చినాయి సడన్గా ఎప్పుడు నుంచో ఆగే నిర్ణయాలు తీసుకుంటారు. అది మాత్రం తప్పకుండా చేస్తారు. అది కొన్ని ఆల్రెడీ అందరూ చేస్తారు అంటున్నారు కాబట్టి మనం ఎదురు చూడదు. పెద్ద నిర్ణయాలు చేయకపోతే పెద్ద నిర్ణయాలు తీసుకోలేదు అంటారు కాబట్టి పెద్ద నిర్ణయాలు తీసుకుంటాయి. తీసుకునే పరిస్థితి, తీసుకునే అవసరం వచ్చింది. తప్పకుండా జామిలీ ఎలక్షన్స్ చేస్తారు, అది మాత్రం గ్యారంటీ. అది చాలా పెద్ద విషయం. దాంట్లో మంచి పాయింట్స్ ఉన్నాయి, కొంచెం స్థిరత వస్తుంది. అది మా అందరితో ఆలోచించి అందరూ ఏకగ్రీవంగా చేయకపోయినా ఆ చేయటం మంచిది. ఈ ఎలక్షన్లో, ఈ స్టేట్ ఎలక్షన్లో ఇది ఒక రకంగా చేయాలి, ఆలోచించి చేయాలి. అది చేస్తారు కొంతవరకు అనుకుంటున్నా. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కాశ్మీర్ మనం మర్చిపోకూడదు, 1971లో ఆ టైంకి పాకిస్తాన్ మన భూమిని కాశ్మీర్లో కొంచెం తీసేసుకున్నారు. భుట్టో వచ్చాడు, అగ్రిమెంట్ పెట్టాడు ఇందిరాగాంధీతో. 100,000 మంది పాకిస్తానీ ఖైదీలు, సైనికులు భారతదేశంలో ఉంటే వాళ్ళని వదిలేశాం, ఆ భూమి అంతా తిరిగిస్తాం. అది ఇవ్వలేదు ఇప్పుడు వరకు. పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్, అది తీసుకుంటా ఉన్నారు. అది చాలా పెద్ద నిర్ణయం. అది ఎలా తీసుకుంటారు, యుద్ధం చేసి తీసుకుంటారా, బెదిరించి తీసుకుంటారా, అది మనం చూడాలి. అందువల్ల అదొక పెద్ద నిర్ణయం, అది వెయిట్ చేసి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ కులారావు గారు మాతో జాయిన్ అయినందుకు ఈ షోలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.